మీరు కూర్చున్నా పడుకుని వింటున్నారండి. తప్పు వింటున్నవి దేవుడు మాటలు. మీకిప్పుడు మత్తుగా ఉంటే తర్వాత ఇంకా నిద్రే తర్వాత ఏడిచి నెత్తు కొట్టుకున్నా విందామని మీకు దొరకమంటున్నాడు దేవుడు. కాబట్టి ఇదే టైం, మీరు వినాల్సిన టైం. వినండి, నెత్తి కొట్టుకొని చెబుతున్నాం మీకు. అర్థం కావట్లేదు, మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాము? ఎందుకు అంతమంది ఆ ఒక్క బోధలో అలా బతుకుతున్నారు? ఎందుకు నెల్లాళ్ళు ఎంత కష్టపడ్డారు? ఎందుకు ఎంత ఖర్చు పెడతారు? మీకు ఇప్పుడు అర్థం కాదండి. అర్థమైన రుచిని చేయడానికి ఇంకేమీ మిగలదు. అందుకే మీరు ఇప్పుడే వినాలి. ఇప్పుడు వింటేనే మీరు మారగలరు. పస్కా పండుగ అప్పుడు మంచి జ్ఞానంతో ఎదుగుతున్నాడండి పిల్లాడు. చిన్నపిల్లాడప్పటికీ పస్కా పండుగ వచ్చింది. ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేములోకి వెళ్ళుచుండేవారు. ప్రతి సంవత్సరం యెరూషలేములోకి వెళ్తూ ఉండేవారు పండుగ చేయడానికి. ఆయన 12 ఏళ్ళు అప్పటికి 12 ఏళ్ళు వచ్చాయండి యేసుక్రీస్తుకి. పిల్లాడు బాలుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చెప్పిన యెరూషలేములోకి వెళ్ళి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుండగా బాలుడైన యేసు తల్లిదండ్రులతో పాటు తన ఊరికి వెనుకకు తిరిగి వెళ్ళక యెరూషలేములో ఆగిపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక పిల్లోడి మీద ఎంత శ్రద్ధ ఉందో చూడండి. అమ్మా బాబులకి, మరియమ్మ గారికి, అలా ఆయనకి ఆ సంగతి తల్లిదండ్రులు ఎరుగక పిల్లోడు వస్తున్నాడో లేదో చూసుకోలేదు. అసలు ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఎక్కడో ఉంటాడు మనోడి దగ్గర. వాళ్ళ పెన్నమ్మలో తాతల ముత్తాత వీళ్ళందరూ ఉంటారు కదండి ఇంటి పక్క వాళ్ళు. వాళ్ళతో పాటు కలిసి వస్తాడే అనుకుని ఎంత శ్రద్ధ పిల్లల మీద తల్లిదండ్రులకి, మహా తల్లికి. ఒక దిన ప్రయాణం సాగిపోయి చేసేసారటండి తన బంధువులలోనూ. అప్పుడు గుర్తొచ్చాడు యేసుక్రీస్తుడని. అవును, యేసుక్రీస్తుడు ఏసేడు పిల్లవాడని తడుపుకుంటారు అందరూ బంధువులలోను నెలవైన వారిలోను చేసిన వాళ్ళందరి దగ్గర వెతుకుచుండేది. మొత్తం అందరి దగ్గర వాకప్ చేసి వెతికారు. ఆయన కనబడనందున కనపడలేదు. ఆయన వెతుకుచు వెతుక్కుంటూ వెనక యెరూషలేము వచ్చారటండి. 3 దినములైన తర్వాత 3 రోజుల తర్వాత కనపడ్డాడండి. మన పిల్లాడు తప్పితే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? గుండెలు బాధేసుకుని మైక్ సీటోడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ మైక్లో చూపించి మా పిల్లడు తప్పిపోయాడు, ఈ డ్రెస్ చేసుకున్నాడు, మెళ్ళో బంగారం ఉంది, పిల్లడు పోయిన వాళ్ళతో బంగారం దొరికించేయండి. అవునా, ఎంత అల్లరి చేసేస్తామండి మనం. 3 రోజుల తర్వాత కనిపించాడటండి. ఎక్కడ కనిపించాడట ఈయన? ఇంతకని ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని దేవాలయంలో పాస్టర్ల మధ్యలో కూర్చున్నాడండి. వారి మాటలను ఆలకించుచు వింటున్నాడు. అసలు ఏం చెప్తున్నారు తెలుద్దామని ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా ప్రశ్నలు అడగకూడదు సాధారణ లక్షణం అంటారు అందరూ పాస్టర్లు. ప్రశ్నలు ఎవరు అడుగుతారండి యేసుక్రీస్తు మధ్యలో కూర్చుని, ఎందుకంటే బాగా చదివేశాడు కదండి మొత్తం ఎక్కిపోయింది బుర్రకి, మధ్యలో కూర్చుని క్వశ్చన్ చేస్తున్నాడట. ఆయన ప్రజ్ఞకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. 3 రోజుల తర్వాత దొరికితే ఎక్కడున్నాడంటే ఎక్కడో మనవాళ్ళు అయితే ఏం చేస్తారు, గుండెలు బాగా చేసుకుని పిల్లలైతే ఏడిచి పాలకాలు పడుకుని ఏడు పాలు. మా అమ్మ వాళ్ళు ఫలానా వాళ్ళు, మా నాన్న ఫలానా, అతని పేరుది, మా ఫోన్ నెంబర్ దయచేసి ఫోన్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అల్లా కల్లోలం చేసేస్తారు. బోధకుల మధ్యలో కూర్చుని ప్రశ్నలు అడుగుతున్నాడంట. ఆయన మాట్లాడుతున్న తీరుకి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారటండి. ఆయన తల్లి కుమారుడా మమ్మెందుకు ఇలాగో చేసేది? కొడుకు దగ్గరికి వెళ్ళంటుంది, నాయన ఏంటి నాన్న మమ్మల్ని ఎందుకు ఇంత టెన్షన్ పెట్టావు? ఇదిగో నీ తండ్రి, మీ నాన్న నేను ఏడుస్తూ వెతుకుతున్నాను రా అని ఆయనతో అనేటప్పటికి ఆయన అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచుండి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు వెతుకుతున్నారు. మీరు నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పింది. నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా? ఎలా వచ్చింది యేసుక్రీస్తు నోటి నుంచి ఈ మాట? అంటే 12 ఏళ్ళకే మనిషి దేవుని, ఆ బాలుడు దేవుని పనిలోనికి వెళ్ళిపోవాలా?
12 ఏళ్ళకే దేవుడు పది వరకు వెళ్ళిపోవాలా మనిషి ప్రారంభించే కదా. ఎలా తెలుసు యేసుక్రీస్తు గారికి విషయం? చిన్న నాటి నుండే జ్ఞానములో ఎదిగాడండి. దేవుడిచ్చిన గ్రంథం అంతటి మీ చదివాడు, జ్ఞానంలో అభివృద్ధి చెందాడు. జీవిత పరమార్థం ఏంటో యేసుక్రీస్తు గారికి తెలిసిపోయింది 12 ఏళ్ళకే. అందుకే వాళ్ళని ప్రెషర్తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ నన్నెది వెతుకుతున్నారు. తల్లితో చెబుతున్నాడు, నన్నెది వెతుకుతున్నావు నువ్వు, నేను నా పనిలో ఉండాలి. 12 ఏళ్ళకే నీకు దేవుని పని అర్థమైపోతే దేవుని పనిలో ఉండాలని, మరో 3 ఏళ్ల తర్వాత నీకేమొస్తుందో తెలుసా? యవ్వనం. అంటే మనిషి యవ్వనంలోనికి ప్రవేశించే నాటికే దేవుని జ్ఞానంతో నిండిపోయి ఉండాలన్నమాట. 12 ఏళ్ళకి మన వాళ్ళకి ఏం తెలుసు, ఏం నేర్పిస్తారంటే, తల్లిదండ్రులారా ఎందుకు పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ప్రపంచ యువత ఎందుకు అదుపు తప్పుతోంది, ఎందుకు వ్యభిచారాలలోనికి, సినిమాలలోనికి, డ్రగ్స్లోనికి ఈ ప్రపంచం ఎందుకు వెళ్ళిపోతోంది? ఏ వయసులో ఏది జరగాలో అది జరగలేదండి. బాల్య దినములలో జరగవలసిన దైవ బోధ నేటి ప్రపంచంలో జరగటం లేదు. ఏమి దేవుని గురించి ఆలోచన లేక పెరిగిన వీడు యవ్వనంలోనికి వచ్చేటప్పటికి ఆ యవ్వన ప్రభావంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి అదుపు తప్పేస్తున్నారు. ఏం మాట, 12 ఏళ్ల వయసు పిల్లాడు మాట్లాడాల్సిన మాట అండి అసలు అది. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా, షాక్ అయిపోయేవాడు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. పెద్ద పట్టించుకోలేదు. మనసులో పెట్టుకుంది ఈ మాటని. చూడండి, యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని మనుష్యుల దయయందును, ఇంకా జ్ఞానం యవ్వనంలో ప్రవేశించే నాటికే అద్భుతమైన జ్ఞానముతో నిండిపోయిన యేసుక్రీస్తు యవ్వనంలో ఆ జ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఇంకెక్కడ తప్పుతాడు, ఇంకెలా తప్పగలడు, ఎలా తొట్టిల్లగలడు? 30 ఏళ్ళు వచ్చాయి. 30 ఏళ్ళకి మనం ఏం చేస్తుంటామండి? 30 ఏళ్ళకి మన పరిస్థితి ఏమిటి? ఉద్యోగం దొరికితే సరే, ఉద్యోగం దొరకకపోతే ఉద్యోగ వేటలో ఉంటాం. ఉద్యోగం దొరికించినప్పుకోండి 30 ఏళ్ళకి మన పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్ళికిచ్చారనుకోండి, ఇంకంతే హనీమూన్. లేదా పెళ్ళాలనుకో, అమ్మాయి కోసం వేట, పెళ్లి చూపులు, వాళ్ళింటికెళ్ళా వీళ్ళంతిస్తారు కట్నం. యేసుక్రీస్తు గారి జీవితం చూడండి ఎలా ఉందో. 30 ఏళ్ళ నాటికి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు, బోధించడం మొదలుపెట్టాడు, ఆయన దాదాపు 30 ఏళ్ళయ్యుడు గలవాడు. బోధించే స్థాయికి వచ్చేసాడు. బోధ అంటే ఏమిటండి? దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకటించడం. నీకు అసలు ఎంత తెలిస్తే ప్రకటించగలవు? రోడ్డు పక్కన సంఘం పెట్టేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు జబ్బులు తీసేస్తాం, ఎవరు వచ్చేసేయండి, అది కాదండి బోధ. బైబిల్లో దాగి ఉన్న మహాజ్ఞానం, అక్షర అంతరాలలో దాగి ఉన్న, పదాలలో దాగి ఉన్న, పదాలలో అంతర్లీనంగా వెళుతున్న దేవుని మహాజ్ఞానం, తత్వము, వేదాంతము, దాని అంతటిని బయటకు లాగి సమాజానికి బోధించగలగాలి. అది బోధ అంటే. అక్షరం ముక్కలు చదవడం రాని ప్రతివాడు సంఘం పెట్టేయటమే. ప్రార్థన ఎవరికి చేయాలో తెలియని ప్రతివాడు ప్రార్థన అంటూ పాపలెట్లు వేసేయటమే. యేసు ఎవరిని ఎందుకు ఎప్పుడు ఎలా స్వస్థపరిచాడో తెలియని ప్రతివాడు స్వస్థ చేసేస్తామని బయలుదేరిపోవడమే. యేసు రాజ్యం ఎప్పుడు వచ్చిందో తెలియదు, పరలోక ప్రార్థన ఎందుకు చేయాలో తెలియదు, ఎందుకు చేయకూడదో తెలియదు, 1000 ఏళ్ళ పరిపాలన అంటే ఏమిటో తెలియదు, అసలు ఏమీ తెలియదు.
ప్రార్థన ఎవరికి తండ్రిగా క్రీస్తుగా పరిశుద్ధాత్మగా ఎవరికి చెయ్యాలో కూడా తెలియని ప్రతి చవట సంఘం పెట్టేసేవాడే. అది కాదు బోధ అంటే, బైబిల్లో దేవుడు వ్రాయించిన మహాజ్ఞానాన్ని అవపోషణ పట్టి దేవుని మనసును సమున్నతంగా సమాజాన్ని మార్చే విధంగా బోధించడం బోధ అంటే. 30 ఏళ్ళకి మొదలు పెట్టాడటండి, 30 ఏళ్ళు ఎంత పాండిత్యం సంపాదించాడు, ఎంత పాండిత్యం మనకేం చవటలో 30 ఏళ్ళకి మనం 60 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్ళి వస్తున్నాడు రా, ఒక 10 నిమిషాలు ప్రార్థన, దేవుడి గురించి 10 నిమిషాలు మాట్లాడాడు, పక్క 10 నిమిషాలు మాట్లాడాడు. 60 ఏళ్ళు వయసు వచ్చింది, 40 ఏళ్ళు నుంచి చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉంటారు, ఒక్క 10 నిమిషాలు దేవుడి గురించి మాట్లాడమన్నాడు ఎవడన్నా? చేత కాదు, చేత కాదు, ఎవరికి ప్రార్థన చేయమనంటే చేత కాదు, క్రీస్తు గురించి మాట్లాడమంటే చేత కాదు, ఏమి నేర్చుకోలేదు, ఏమి బోధించలేదు సంఘాలు. అది కాదండి బోధ అంటే, మనిషిని దేవుని వైపు మళ్ళించేది బోధ, మనిషి జీవితాన్ని మార్చగలిగేది బోధ అంటే, మనిషిని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళగలిగేది బోధ అంటే. అటువంటి బోధను మొదలు పెట్టేసేట ఎన్ని సంవత్సరాలకి 30 ఏళ్ళు అంటే ఒక మనిషి అదుపు తప్పకుండా తుట్టిల్లకుండా పాపం ఏంటో తెలుసుకుని పాపం చెయ్యకుండా, చూడండి చాలా జాగ్రత్త గమనించాలి, బలహీనతలు అంటే ఏమిటో తెలుసుకుని బలహీనతకు లోపడకుండా, అర్థమవుతుందా? పాపం అంటే ఏమిటో తెలుసుకుని పాపం చెయ్యకుండా, బలహీనతలు అంటే ఏమిటో తెలుసుకుని బలహీనతకు లోపడకుండా బ్రతకాలి అంటే బాల్య దశ నుంచే దేవుని జ్ఞానంలో ఎదగాలన్నమాట. అలా ఎదిగాడు కాబట్టి, అడుగు అడుగునా దేవుని జ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని నింపుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు తొట్టిల్లలేదండి ఎక్కడ కూడా. నిక్కచ్చిగా బ్రతికాడు, నిజాయితీగా బ్రతికాడు, తన చుట్టూ ఆడవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, బోధించుకుంటూ వెళుతున్నాడు, స్త్రీల మధ్యలో పెరిగాడు ఆయన, స్త్రీల మధ్యలో తిరిగాడు ఆయన. ఎక్కడ చిన్న పాపానికి, ఒక చిన్న తప్పు ఆలోచనకు, చిన్న తప్పు మాటకు, ఒక చిన్న తప్పు చూపుకు అవకాశం ఇవ్వని ధీరుడిగా, పురుషోత్తముడిగా, దైవజనుడిగా, దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడిగా, మానవ శరీరంలో బ్రతికినప్పటికీ రక్త మాంసాలు ధరించుకున్నప్పటికీ దేవుని స్వరూపాన్ని నిలబెట్టుకుని దైవ లక్షణాన్ని నింపుకున్న ఉత్తముడిగా, దేవుని కుమారుడంటే ఏమిటో ఎలా బ్రతకాలో ప్రపంచానికి నిరూపించి చూపించిన వాడు యేసుక్రీస్తు. మరొకడు కనపడడు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు క్రీస్తును పోలిన వాడు, క్రీస్తులా బ్రతికిన వాడు, క్రీస్తులా తన శరీరాన్ని నియంత్రించుకున్నవాడు, పాపము చేయకుండా నిలబడినవాడు, యవ్వనంలో ఉండి కూడా ఒక్కడు ప్రపంచంలో ఎంతవరకు అలాంటి వాడు పుట్టలేదు. కాబట్టే ప్రపంచం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పి రెండు భాగాలుగా విభజించడానికి యేసు క్రీస్తుని మధ్యలో పెట్టారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, 2000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని, కాలాన్ని రెండు భాగాలుగా విభజించినప్పుడు ఎవరిని బట్టి కాలాన్ని విభజిద్దామని ఆలోచిస్తే అంత నీతిమంతుడు, అంత పవిత్రుడు, అంత ఉత్తముడు, ఇంత మచ్చలేని వాడు ప్రపంచంలో ఒక్కడు కనపడలేదు ఈ ప్రపంచానికి. ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎందరో చరిత్రకారులు ఉన్నారు, ఎంతోమంది పండితులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, ఎవ్వడూ నిలబడలేకపోయాడు ఆయన క్యారెక్టర్ ముందు, ఆయన శీల ముందు ప్రపంచంలో ఏ వ్యక్తి ఈ రోజు వరకు ఎప్పుడు నిలబడలేకపోయాడు ఆయన యేసుక్రీస్తంటే. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి దేవుని చెయ్యి లోకానికి పంపబడిన ఒక మనిషిగా బ్రతికి యవ్వనంలో ఉన్నప్పటికీ కూడా మనిషి దేవుడి కొరకు ఎలా నిలబడాలో తన జీవితాన్ని ఉదాహరణగా చూపించిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఎక్కడ తడబడలేదండి, ఏ దశలోనూ పేతురు పత్రిక పేతురులోటో చూడండి, మొదటి పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడియు, ఏ మాట మరి ఎవరి గురించి చెప్తావు అసలు? ఇది రాజకీయం అంటేనే కపటం, రాజ నీతి అని పేరు పెట్టుకుంటారు కదా రాజకీయం. ప్రపంచ చరిత్రను చూసుకోండి,
పాఠాలు నేర్పించే చరిత్రను చూడండి, లేదా మరేదైనా గ్రంథాలను చూడండి, కపటపు మాటలు, మోసపూరితమైన మాటలు. ఆయన నోట, యేసుక్రీస్తు నోట ఏ కపటమును కనబడదు, చిన్న కపటపు మాట రాలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు. వయసులో ఉన్నవాడు, మనం మన చూపులో పాపం, ఆలోచనలో పాపం, తలంపులలో పాపం, మన ప్రతి పనిలోనూ పాపం. సమస్తము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పాప జీవితం, అసంఖ్యమైన జీవితం. అందుకే పవిత్రుడిగా, గొప్పవాడిగా ఈ లోకంలో ఈ రోజుకి ఎంతోమంది మనస్సులను మారుస్తూ తన జీవితం ద్వారా కోట్ల మందికి, ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఆదర్శమూర్తిగా నిలిచాడండి యేసుక్రీస్తు గారు. కారణం ఆయన జీవితం, ఆయన బ్రతికిన తీరు ఎక్కడా తొట్టినలేదు. కారణం వాక్యాన్ని హత్తుకున్న విధానం, వాక్యానికి, ఆ దేవుని మాటలకు ఆయన ఇచ్చిన విలువ. సరదాలు లేవు, షికారులు లేవు, ప్రేమ వ్యవహారాలు లేవు, అమ్మాయిని ప్రేమించలేదు, జీవితమే దేవుడిగా వెతికాడు, అల్లరి స్నేహాలు లేవు. ఈరోజున ప్రజలను చూడండి, ఈరోజున పిల్లలను చూడండి, అల్లరి స్నేహాలు, తప్పుడు స్నేహాలు. బెంగళూరులో ఒక అమ్మాయిని డ్యూటీ ఐటీ నడుచుకుంటే అడుగుతుందండి, వీడియో క్లిప్పింగ్ ఉందండి, తీసుకెళ్ళదు నేను నడి రోడ్డు మీద వెళుతున్నా ఆ పిల్లలు, వాడు వాడు ఫ్రెండ్ వెళ్ళిపోయి పట్టేసేసుకుంటే దాన్ని కావులింగ్ చేసుకుని గట్టిగా బండిలో కూర్చోబెట్టుకుని, మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు వాడు వాడి స్నేహితుడు. అల్లరి స్నేహం తొట్టుపాటుకు గురి చేస్తుంది జాగ్రత్త. అల్లరి మోకలు తప్పు దారిలోనికి తీసుకెళ్ళిపోతాయి ప్రతి ఒక్కరిని. మన స్నేహం ఎలా ఉందో చూసుకోండి మీ స్నేహాలు. యోబు గ్రంథం 30వ అధ్యాయము 12వచనం, నా కుడి ప్రక్కన అల్లరి మూక లేచును, నా కుడి పక్కన అల్లరి మూక లేచును, వారు నా కాళ్ళను త్రొట్టెల చేయుదురు, వాళ్ళు నా కాళ్ళను తొట్టెల చేస్తారు. నీ స్నేహం, నీ అల్లరి పరిచయం. నలుగురు కుర్రగాళ్ళు కూర్చున్నారంటే దేని గురించి మాట్లాడుకుంటారండి? దేని గురించి మాట్లాడారు? అమ్మాయిలు ఒక ఆడుకుంటుందండి. రెండోది ఏంటి తెలుసా? రెండోది సినిమాలు. మొదటిది అమ్మాయిలు, రెండోది సినిమాలు, మూడోది మందు, నాలుగు పిడచకట్టుకుపోయింది, చిత్తకోట వెళ్ళాలి. విమానం ఎక్కడ మొదలెడతాడు? విమానం ఎక్కడ ప్రారంభం? ఇంకా లేదు, ఊరు ఆగరా నాయన అంటాడు ఏ హాస్ ఆడు తిరిగేవారు. అందుకే మందు దొరికే ఫ్లైట్లు ఎక్కుతుంటారు వచ్చి 3-4 గంటల తర్వాత ఇండియా వెళ్ళే మన వాళ్ళందరూ. మందు చక్కగా లిమిట్ లేకుండా దేనిలో ఇస్తారో చూసుకుని అది ఎక్కుతాడండి. సీట్లో కూర్చోడు కూర్చోమంటే అని అక్కడి నుంచి పిలుస్తుంటాడు. జనం ఇంకా వచ్చి కూర్చుంటున్నారు అది లేవాలి. కొంత హైట్ వెళ్ళిన తర్వాత లైట్లు వేస్తాడు, అప్పుడు వెళ్ళి తోసుకుంటూ వస్తారు. ఆగడే బహ్లా ముజేలావు, బహ్లా మెరగలేలా ముందు రాకబడ్రా. ఈ బ్యాచ్ అంతా సీనికెళ్ళ ఇద్దరైన విమానం ఒకటి ఒక బుక్ చేసుకుని. అల్లరి స్నేహాలు ఏం చేస్తాయంట? అల్లరి స్నేహములు, అల్లరి మూకలు, కాళ్ళను తొట్టెల్లో చేదురు. నీ స్నేహం ఎవరితో ఉండాలో తెలుసా? దేవునితో నీ స్నేహం ఉన్ననాడు, దేవుని మాటలతో నీకు సత్సంబంధం కలిగి ఉన్ననాడు. తొట్టెల్లవు ఇవన్నీ యేసుక్రీస్తు గారు తొట్టెల్లో ఉండడం, వాక్యంతో తల్లిదారు నిగ్రహించుకోవడానికి, బలపడడానికి దోహదపడిన అంశాలు. గీతల గ్రంథం 119వ అధ్యాయం, గీతల గ్రంథం 119:165
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారు ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రం ప్రేమిస్తున్నప్పుడు వారు తూలి త్రొడ్డిలోటకు కారణమేమీ లేదు. ఎప్పుడైతే దేవుని మాటలను ప్రేమిస్తున్నారో వారు తూలిపోవడానికి, తొట్టిల్లడానికి ఇంకేముండదు. ఇంకా ముప్పై ఏడు వయసుకి ఎవరు ప్రేమిస్తుంటామండి? వయసులో ఉన్నవాడు ఎవరు ప్రేమిస్తుంటారు? నగ్గా చెప్పుకున్నా అమ్మాయిలు, అబ్బాయిలు. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసండి? దేవుని మాట. ధర్మశాస్త్రము అనగా దేవుని మాట. దేవుని మాటను ప్రేమించాలి. ధర్మశాస్త్రమును ప్రేమించువాడు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది ఉంటుంది. వారు తూలి తొట్టిల్లుటకు, తప్పు చేయడానికి కారణమేమీ లేదు, తొందర పడడానికి, పాపము చేయడానికి ఇక అవకాశమే ఉండదు అంటున్నాడు. నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం, సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం, సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం. నీవు నడుచున్నప్పుడు, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీ అడుగు ఇరుకున పడదు. దేని వల్ల? మొదటి వచనం, బద్ధకించకుండా మీరు బద్ధకంగా ఒళ్ళు పీల్చుకుంటే పక్కోడు కూడా బద్ధకం వస్తుంది.